హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద యూనికాస్. సో ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది ఈరోజు మనం ఏ ప్లేస్ని చూడబోతున్నాము అని. అవును, ఈరోజు నేను మీకు ఒక మంచి గుడి చూపించబోతున్నాను. ఈ గుడి మా ఇంటి నుంచి చాలా దగ్గర, 10 మినిట్స్ ఉంటుంది అంతే. బస్ కూడా అవైలబిలిటీలో ఉంటుంది అనమాట. చాలా ఈజీగా రోడ్ మీదకి రాగానే మనకు బస్సెస్ అన్నీ వెళ్తూ ఉంటాయి. అండ్ బస్ ఛార్జ్ కూడా ఓన్లీ 5 రూపీస్ ఉంటుంది. అండ్ అలానే మనం బైక్లో కానీ కార్లో కానీ వెళ్తే సేమ్ 5 మినిట్సే పడుతుంది. ఎక్కువ ట్రాఫిక్ ఏమి ఉండదు ఈ ఏరియాలో, కొంచెం తక్కువ ట్రాఫిక్కే ఉంటుంది అనమాట మనం ఏ టైంలో వెళ్ళినా. అండ్ ఇదైతే జనవరి 1. అండ్ ఇక్కడ మేము స్టార్ట్ అయ్యే లోపల 4:30 అలా అయ్యింది. అండ్ నేను ఇప్పుడు మీకు చూపించబోతున్న గుడి శనీశ్వరుని గుడి. అండ్ సాటర్డే అండ్ శనీశ్వరి గుడి అవ్వడం వల్ల చాలా రష్ ఉన్నారు. అండ్ అలాగే జనవరి 1 అందరికీ హాలిడే, అందరికి టెంపుల్కి వెళ్ళడం ఒక హ్యాబిట్ లాగా ఉంటుంది కదా చాలామంది వరకు. సో ఇక్కడైతే కొంచెం రష్ ఉంది. కార్ని చాలా దూరంగా పార్క్ చేసాం, టెంపుల్ క్రాస్ చేసి వెళ్ళాం కానీ ముందు ప్లేస్ లేదు. సో మళ్ళీ బ్యాక్ వచ్చి కార్ని పార్క్ చేసామన్నమాట. సో ఆల్వేస్ నాకు బాబుని ఎత్తుకోవడం కన్నా వీడియో తీయడమే కొంచెం కంఫర్టబుల్గా అనిపిస్తుంది. బాబుని ఎక్కువసేపు ఎక్కువ నేను హ్యాండిల్ చేయలేను, అందుకోసమనే నేను ఎక్కువ వీడియో తీయడానికి ఇష్టపడుతూ ఉంటాను. అండ్ ఇదైతే మనకు టెంపుల్ ఎంట్రన్స్. టెంపుల్ ఎంట్రన్స్లోనే మనకు ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయన్నమాట. టెంపుల్కి ఏమి కావాలి అనేది అన్ని డేస్లో కన్నా సాటర్డే మాత్రం ఇక్కడ చాలా ఎక్కువ షాప్స్ పెట్టి ఉంటారు. చాలా ఎక్కువ అంటే మనం మామూలుగా మండే కానీ ట్యూస్డే కానీ ఇంకా వేరే డేస్లో, వీక్ డేస్లో ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ మనకు 1 or 2 షాప్సే ఓపెన్లో ఉంటాయన్నమాట. లేదు మనం సాటర్డే వస్తే మాత్రం ఆల్మోస్ట్ అన్ని షాప్స్ ఓపెన్ చేసి ఉంటారు. అండ్ అలానే కొంచెం 9:00, 9:30 వరకు కూడా షాప్స్ ఉంటాయి. రిమైనింగ్ డేస్లో మాత్రం కొంచెం ఎర్లీగా క్లోజ్ చేస్తూ ఉంటారు. సో అదే నేనైతే ఇక్కడ ముందు దేవుడికి కావాల్సినవన్నీ తీసేసుకుంటూ ఉన్నాను. అండ్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు మామూలుగా టెంపుల్కి వచ్చే ముందు ఇంత రష్ ఉంటారు అని, బట్ కొంచెం ఎక్కువ రష్ అనిపించింది. అండ్ ఇదైతే మామూలుగా శనీశ్వరి గుడికి ఏం చేస్తారంటే మనకు గర్భగుడిలోకి డైరెక్ట్గా అంటే ఎదురుగా దారి పెట్టారనమాట, వెనక నుంచి వెళ్ళాలి మనం టెంపుల్కి. సో ఈ టెంపుల్లో కూడా అంతే, డైరెక్ట్గా మనకు అలో లేదు. ఎప్పుడైనా క్రౌడ్ ఎక్కువ అయిపోయినప్పుడు స్పెషల్ టికెట్ పెట్టి ముందు నుంచి అలో చేస్తారు, లేకపోతే మనం గర్భగుడి బ్యాక్ సైడ్ నుంచి లోపలికి రావాల్సి ఉంటుంది. అన్ని టెంపుల్స్లో లాగానే ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని టెంపుల్స్లో మనం టెంకాయ బయట కొట్టుకొని వెళ్తున్నాం కదా, ఇక్కడ కూడా అంతే బయట కొట్టుకొని తీసుకెళ్ళాలి. అండ్ ఈరోజు అయితే ఇంకా ఎక్కువ రష్ ఉంది కాబట్టి అసలు అలో లేదన్నమాట. చూసారు కదా ఇక్కడ అన్ని మనకు, మేము వెళ్ళినప్పుడు ఇంకొంచెం ఎక్కువ ఉన్నారు, బట్ ఇంకొంచసేపు టైం అలా ఇలా తిరుగుతూ స్పెండ్ చేసేవారు, ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోయాయి. ఇంకా మేము కూడా క్యూలో నిల్చున్నాం. అండ్ ఆల్మోస్ట్ 40 మినిట్స్ పైన నిల్చున్నాం అన్నమాట క్యూలో. ఈ క్యూస్ అన్ని ఓన్లీ మనం శనీశ్వరి గుడి గర్భగుడిలోకి వెళ్ళడానికి మాత్రమే. అండ్ బయట మనం నవగ్రహాలు చూడొచ్చు, శివుణ్ణి చూడొచ్చు, అండ్ అలానే ఆంజనేయ స్వామిని చూడొచ్చు, సాయిబాబాని చూడొచ్చు, నాగదేవతలను చూడొచ్చు, జమ్మి చెట్టు చూడొచ్చు, ఇలా అందరూ ఉంటారన్నమాట. అవన్నీ నేను మీకు వీడియోలోనే చూపిస్తాను. గుడికి లోపలికి అయితే ఇది ఇంకా పూర్తిగా తీయలేదు. సో జస్ట్ మనం గుడి లోపలికి అంటే గర్భగుడి బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళే దారి అయితే ఇలా ఉంటుంది. అండ్ అలా వెళ్ళే దారిలోనే మనం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది, ఆప్షన్కి 10 రూపీస్ మాత్రమే. ఒకవేళ స్పెషల్ టికెట్ తీసుకుంటే మాత్రం మనకు కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటుంది. స్పెషల్ టికెట్ ఈరోజు ఎంత ఉండదు అనేది నాకు తెలియదు. దర్శనం చేసుకొని బయటికి రాగానే మనకు లోపలే ఈ దేవుళ్ళందరూ కనిపిస్తుంటారు. అండ్ మామూలుగా ఈరోజు అయితే దేవుణ్ణి ఎలా అలంకరించున్నారంటే మనకు వేరుశనగ పప్పు పైన వస్తుంది కదా పొట్టు, ఆ పొట్టుతో అలంకరించున్నారు. బట్ అది వీడియోలో కానీ ఫోటోలో కానీ ఎక్కువ క్యాప్చర్ అవ్వలేదు. దానికైతే మామూలుగా చాలా భయంగా అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి దేవుడి కలర్లోకి చూడడానికి. అందరికీ మామూలుగా ఒక్కొక్క ఫేవరెట్ గాడ్ ఉంటూ ఉంటారనమాట, వాళ్ళు కోరుకున్న కోరికలు తీరడం వల్లనో లేకపోతే దేవుడి స్టోరీ తెలియడం వల్లనో ఎలాగోలా మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫేవరెట్ గాడ్ అంటూ ఉంటారు. నాకైతే ఈ దేవుని స్టోరీ చాలా ఇష్టం.
అండ్ అలానే అప్పటి ఆ స్టోరీ తెలుసుకున్నప్పటి నుంచి నాకు ఇంకొంచెం ఎక్కువ ఇష్టం అనమాట. అంటే భయపడతారు కదా చాలామంది, శనేశ్వరుడు అనగానే ఒకలాంటి భయం ఉంటుంది, అలాంటి భయం పోయి ఏదో తెలియని ఒక ఇష్టం వచ్చింది అనమాట. సో ఇంకా ఎవరైనా ఆ స్టోరీని తెలుసుకోవాలి అనుకుంటుంటే మనకు యూట్యూబ్లో కానీ లేకపోతే Z5లో కానీ నాకు అంటే ఎక్కడ ఈ ప్రోగ్రామ్ వచ్చిందో దేవుడి స్టోరీ నాకు తెలియదు, కానీ నేను అన్ని దగ్గరలా సెర్చ్ చేశాను బట్ నాకు ఆ స్టోరీ ఎక్కడ కనిపించలేదు. ఫైనల్గా వూట్లో హిందీలో దొరికింది అనమాట, వూట్ అనే యాప్. ఎవరైనా ఇన్స్టాల్ చేసుకొని చూడాలనుకుంటే చూడొచ్చు, చాలా అంటే చాలా బాగుంటుంది, ప్రతి ఒక్కరికి క్లియర్గా నచ్చుతుంది కూడా. అండ్ ఆ దేవుడు ఎంత కష్టం పడ్డాడు అనేది కూడా మనకు బాగా అర్థమవుతుంది అనమాట స్టోరీస్లో. అండ్ మామూలుగా ఇలా మనం ఈ టెంపుల్కి వచ్చినప్పుడు నువ్వుల్ని మన చుట్టూ తల చుట్టూ తిప్పుకొని ఇలా హోమంలో వేస్తూ ఉంటాం కదా, అదే ఇప్పుడు మేము చేసింది కూడా. ఎందుకంటే అలానే నేనైతే కర్ణాటకలో చాలా ఎక్కువ శనీశ్వరుని టెంపుల్స్ చూశాను. మామూలుగా అయితే నేను నిజంగా ఎక్కడ సపరేట్గా టెంపుల్స్ ఉండడం చూడలేదు, బట్ ఇక్కడ మాత్రమే ఎన్ని ఉన్నాయంటే మా ఇంటి చుట్టూ చాలా ఉన్నాయి, నాకు తెలిసే చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఇంకా కర్ణాటక మొత్తంలో ఇంకా ఎక్కువ ఉండే ఉంటాయి. అండ్ ఇవైతే నవగ్రహాలు. మామూలుగా మనం మామూలు అన్ని గుళ్ళల్లో నవగ్రహాలని కొంచెం కంజెస్టెడ్గా అరేంజ్ చేసి ఉండడం లాంటివి చూస్తాం, బట్ ఇక్కడైతే చాలా స్పేషియస్గా ఉంటుంది. నేను ముందుగా చెప్పినట్లు సాటర్డే కాబట్టి మనకి ఎక్కువ రష్ ఉన్నారు, లేదు అంటే మనకు చాలా ఫ్రీగా అనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ చూసారా స్పెషల్గా శనేశ్వరుని వరకు మాత్రం ఇలా కట్టి ఉన్నారు, ఎందుకంటే అంతకుముందు ఇది లేదు. ఎక్కువ నూనె వేసేయడం లాంటివి జరుగుతుందని అన్ని నీట్గా అరేంజ్ చేసి పెట్టారనమాట కొద్ది రోజుల ముందు. అండ్ సో మనం ఆ నవగ్రహాలని దాటుకుని రాగానే మనం ఇక్కడ పెద్ద శివుడిని చూడొచ్చు. సో చూసారు కదా చాలా పెద్ద విగ్రహం అనమాట. సారీ నేను విగ్రహం అని చెప్తున్నాను, మరి విగ్రహం అనొచ్చు లేదు అనేది నాకు తెలియదు. అండ్ మండేస్ ట్యూస్డేస్ థర్స్డేస్ సాటర్డేస్ ఇక్కడైతే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ మనం స్పెషల్గా ఏమైనా పూజ చేయించుకోవాలి అంటే కూడా మనకు చేసి ఇస్తారు. అంటే మామూలుగా నవగ్రహాల పూజ, కొంతమంది ఆంజనేయ స్వామి పూజ అలాంటివి చేయించుకుంటూ ఉంటారు కదా, వాటన్నింటికి కూడా. ఇదన్నమాట టెంపుల్ మొత్తం బయటకి గర్భగుడిలోంచి బయటకు రాగానే మనకి ఇలా అనిపిస్తుంది. అండ్ ఇదైతే ఆంజనేయ స్వామి. అండ్ మనం అక్కడ పక్కన మనకు స్టెప్స్ ఉన్నాయి కదా, ఆ స్టెప్స్ నుంచి వెళ్ళి మనం పాలాభిషేకం కూడా చేయొచ్చు ఎప్పుడైనా మనం ట్యూస్డేస్ లాంటివి వచ్చినప్పుడు. అలానే మనం ఏమైనా మాల కూడా తీసుకెళ్తే వేస్తారనమాట, వాటికి ఏం చార్జ్ చేయరు. ఇలా నిమ్మకాయల మాల, కొంతమంది తమలపాకుల మాల లాంటివి వేయాలని మొక్కుకుంటూ ఉంటారు కదా, వాళ్ళు తీసుకెళ్తే కూడా వేస్తారు, వాటి కోసం స్పెషల్ చార్జ్ ఏం చేయరు. అండ్ ధ్వజస్తంభం అయితే ఇక్కడ ఉంటుందన్నమాట ఈ టెంపుల్కి. అండ్ ఇప్పుడు మనకు ఆపోజిట్లో కనిపిస్తున్నది సాయిబాబా టెంపుల్. ఇదైతే కొంచెం రీసెంట్గా కట్టారు, అంతకుముందు సాయిబాబా టెంపుల్ లోపల లేదు, అది కొంచెం రీసెంట్గా కట్టారు. అండ్ ఇక్కడికి వస్తే మాత్రం చాలా బాగుంటుందన్నమాట, ఆల్మోస్ట్ మనం అన్ని దేవుళ్ళ దగ్గరికి వెళ్ళినంత ఫీలింగ్ వస్తుంది. అందులో ఈరోజు కొంచెం సాటర్డే అండ్ అలానే జనవరి 1st అవ్వడం వల్ల ఎక్కువ షాప్స్ కూడా పెట్టున్నారు బయట. షాప్స్ అంటే చిన్న చిన్న అంగళ్ళు ఉంటాయి కదా బొమ్మలు చిన్నపిల్లలకి, అవి కూడా ఉన్నాయి. సాయిబాబా టెంపుల్ అయితే ఇది. అండ్ ఇంకొకటి ఏంటంటే కొన్ని గుళ్ళు మనం చూడగానే చాలా కమర్షియల్గా అనిపిస్తాయి, బట్ నాకు ఈ టెంపుల్ ఎప్పుడు అలా కమర్షియల్గా అనేమి అనిపించలేదన్నమాట. పూజారులు అందరూ కూడా కొంచెం మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, ఒకవేళ మనం ఏమైనా అడిగితే ఇక్కడ స్టాఫ్ అంటే లోపల ఇప్పుడు మనం మీకు చూపిస్తున్నాను కదా, అది అన్నదానం చేసే ప్లేస్. ప్రతి సాటర్డే ఇక్కడ అన్నదానం చేస్తారు. ఒకవేళ మనం ఏమైనా డొనేట్ చేయాలనుకుంటే డొనేట్ చేయొచ్చు, మనం ఒక 100 రూపీస్ ఇవ్వాలనుకుంటే కూడా డొనేట్ చేయొచ్చు అనమాట. దానికి వాళ్ళు మనకు ఒక రిసిప్ట్ కూడా ఇస్తారు. మనం బియ్యం తీసుకుని రావాలంటే వాళ్ళు పర్టికులర్గా మీరు ఇదే తేవాలి లేకపోతే మనీ ఇవ్వాలని ఎప్పుడు అడగరు. మనం ఎంత డొనేట్ చేయాలనుకుంటే అంత డొనేట్ చేయొచ్చు, ఏ వస్తువు ఇవ్వాలనుకుంటే ఆ వస్తువు ఇవ్వచ్చు. అండ్ ఇక్కడైతే నాగదేవతలు ఉన్నారు, ఇది కూడా కొంచెం రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు. అంటే చాలా చేంజెస్ చేశారనమాట టెంపుల్లో ఈ కోవిడ్ టైంలోనే చాలా చేంజెస్ జరిగాయి. అండ్ ఇది మనకు జమ్మి చెట్టు. అందరూ కూడా
ఇక్కడ దీపం వాళ్ళు ఇస్తూ ఉంటారు అనమాట. అంటే లోపల దీపం పెట్టలేని వాళ్ళు ఇక్కడ దీపం పెడుతూ ఉంటారు. అండ్ ఇక్కడైతే మనం ఇప్పుడు బయటకు వెళ్ళిపోతున్నాం. చాలాసేపే ఉన్నాం, ఆల్మోస్ట్ 2 hours దాకా ఉన్నాము గుళ్ళో అయితే. అంటే క్యూలోనే 1 hour సరిపోయింది, అండ్ బయట అంతా చూడడానికి ఇంకొక 1 hour సరిపోయింది. ఎవ్రీ సాటర్డే అయితే ఈ చిన్న చిన్న అంగళ్ళు ఉంటాయి, కానీ కొంచెం ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇయర్ రింగ్స్ ఏవి తీసుకున్నా జస్ట్ 50 rupees, నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. చాలా రోజుల తర్వాత తక్కువలో మంచి మంచిగా అనిపించింది. నేను కూడా ఒక 4 pairs తీసుకున్నాను వీటిలో. అంటే వీటిలో కొత్త మోడల్స్ కూడా ఉన్నాయి, సో వాటిని వెతికి తీసుకున్నాను. ఇంకో మీకు నుంచి మళ్ళీ నేర్చుకుంటాను. Thanks for watching the universe.